పీపుల్ కి అంటే వెలికల్ హాయ్ టుడే వెలికల్ విలేజ్ డకిల్ మండలం వెంకటగిరి కాన్స్టెన్సీ నెల్లూరు డిస్టిక్లో వెలికల్ విలేజ్ అనే ఒక మిట్టపాలెం అనే ఒక విలేజ్లో మేము ఇవాళ 65 పీపుల్కి అంటే 65 ఫ్యామిలీస్కి మేము ఇవాళ ప్రొవైడ్ చేయడం జరిగింది నిత్యావసరమైన సరుకులు. సో అవన్నీ మేము ఇవాళ ప్రొవైడ్ చేశాము. సో మా మౌనికా చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మేము దినసరి కూలీలకు అండ్ వికలాంగులకు తర్వాత ఓల్డేజ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. 27th నుంచి మేము ఈ గ్రోసరీస్ని ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము. ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో అక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ విలేజ్లో మాకు చాలామంది అడిగారు, మేడం ఇక్కడ చాలా పూర్ పీపుల్ ఉన్నారు, వీళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, మీ ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేయండి అని. సో మేము అవి ఈరోజు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మేము ఈరోజు వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ 5 kgs రైస్ అండ్ గ్రోసరీస్, కందిపప్పు, సాల్ట్, ఆనియన్స్, గార్లిక్, కారం, ఆయిల్, టెర్మరిక్ పౌడర్. సో ఇవన్నీ 9 items అని చెప్పి మేము 27th నుంచి ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము. సో ఇవాళ ఇక్కడ ప్రొవైడ్ చేశాము. ఇంకొకటి ఏంటంటే మేము ఇవి ప్రొవైడ్ చేయడానికి కారణము ఎవరు లాక్డౌన్ సమయంలో బయటకు రాకూడదు, సో వాళ్ళు ఇంటికే పరిమితం అయ్యారు. సో వాళ్ళకి ఫుడ్ వండుకోవడానికి ఇప్పుడు గ్రోసరీస్ ఇంపార్టెంట్, అవి వాళ్ళకి దొరకక చాలామంది వీళ్ళు రోజువారీ కూలీలు, వీళ్ళకి కూలీ పని చేస్తే కానీ పొట్ట గడవదు. సో ఇలాంటి వాళ్ళకి మా చేతనైన సహాయం మేము చేయాలి, వీళ్ళని ఇంటికే పరిమితం చేయాలి, బయటికి రాకోకుండా ఉండాలి అని చెప్పి మేము ఈరోజు వాళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేశాము. మేము ఇచ్చిన ఈ గ్రోసరీస్ 15 days సరిపోయేలాగా ఇచ్చాము. సో ఇవాళ ఇంటికే పరిమితం అయ్యి ఇంట్లోనే కూర్చొని తినేలాగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్లా ఎక్కడ నీడీ పీపుల్ ఉన్నారో అక్కడంతా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎన్నో మండలాస్, ఎన్నో విలేజెస్ మేము తిరిగి తిరిగి చేస్తున్నాము. సో మాకు ఈరోజు దేవుడిచ్చిన ఒక మంచి అవకాశంగా నేను భావించాను. సో మేము 27th నుంచి చేస్తున్నాము. మా మౌనికా చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. సో ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏ నీడ్ ఉందో అవి మా దృష్టికి వస్తే మేము వెంటనే స్పందించి మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈరోజు మేము ఈ దినసరి కూలీలకి ప్రొవైడ్ చేశాము. నెక్స్ట్ రేపు తర్వాత డే ఆఫ్టర్ టుమారో కూడా మాకు చాలా చేయాల్సి ఉంది. నీడీ పీపుల్ మాకు చాలామంది కాల్స్ వస్తున్నాయి, సో అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంది కూడా. సో ఈ లాక్డౌన్ సమయంలో ఇళ్లలోనే ఉండి వాళ్ళు పాటించండి అని చెప్పి వాళ్ళకి మేము చాలా శానిటైజేషన్స్, మాస్కులు ఇలాంటివి కూడా వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇలాంటి సమయంలో అందరూ ముందుకు రావాలి. చాలామంది ముందుకొచ్చి ప్రతి ఒక్కరు మనది, మన వాళ్ళు, మన కుటుంబం అనుకొని చేతనైన సహాయం అందిస్తే మంచిదని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ని పాటించండి, ఇంటికే పరిమితం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.